తీసుకురావాలని ఏదంటే మేము ఇస్తామంటూ అన్ని పార్టీలు ముక్తకంఠంతో అన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటి ఆలోచించండి, విభజన అందరికీ బాధే. ఈ విభజన మూలంగా జరిగే లాభం మాత్రం ఇది అంతా ఇంకా కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, వాళ్ళు ఇచ్చినటువంటి మనకి స్పెషల్ స్టేటస్ కేటగిరీ అంటే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి మనకి ఇచ్చారు. అలాగే మెరుగుపడినటువంటి ప్రాంతం అయినటువంటి మన రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్రాలకు స్పెషల్ ప్యాకేజీస్ ఇచ్చారు. రకరకాల విద్యా సంస్థలు, రకరకాల వైద్యం సంబంధించినవి, పోర్టులు, అలాగే ఎన్నో పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఇన్నిగా ఇన్ని పెద్ద ఎత్తున లేదు. అవన్నీ కలిపి మనకి ఇవ్వటం కోసం ఈ రోజున కేంద్రం చట్టబద్ధం చేసింది. ఎవరు వచ్చినా సరే అవన్నీ ఆచరించి తీరాల్సిందే, అవన్నీ అమలు చేసి తీరాల్సిందే. మెట్రో రైలు కానివ్వండి, లాంగెస్ట్ కోస్టల్ లైన్, మన సుదీర్ఘ ప్రాంతమైనటువంటి ఇక్కడ సముద్ర తీరం ఉంది, అక్కడ దగ్గర పోర్టులు కానివ్వండి, కోస్టల్ కారిడర్ కానివ్వండి, పెట్రోల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఖచ్చితంగా.